ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు నర్సింగ్ చేయండి. మీ అబ్బాయి పేరు వాసిరెడ్డి రఘురాం. ఆగండి పూజారి గారు, ఆవిడ పొరపాటు పడింది. అతని పేరు వాసిరెడ్డి రఘురాం కాదు, కంచుకట్ల రఘురాం. ఏనాడైతే నా కూతురికి మొగుడయ్యాడో ఆనాటి నుంచి అతని ఇంటి పేరు కంచుకట్లగా మారింది. ఆ పేరుతోనే అర్చన చేయండి. ఇంటి పేరు మార్చినంత మాత్రాన నేను పంచి ఇచ్చిన రక్తాన్ని మార్చలేవమ్మాజీ. కంచుకట్ల వారి వంశంలో పెళ్లైన ఆడపిల్లల మొగుళ్ళు అత్తవారింటికి రావాల్సిందే కాని ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లరు. మొఘల్ చక్రవర్తులైనా మా గడపలో అడుగు పెడితే వాళ్ళింటి పేరు మార్చుకుని మా ఇంటి పేరు పెట్టుకుని బ్రతకాల్సిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్నా కంచుకట్ల వారి వంశ సాంప్రదాయం, సంస్కృతి. దీన్ని దేవుడు కూడా మార్చలేడు. సంస్కృత సద్ది కూడా ఈ మాత్రం దానికి దేవుడు దిగి రావాలా? నీ కంచుకట్ల వారి సాంప్రదాయాల పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి అమ్మాజీ. మీరు మా అమ్మమ్మకు చేసిన ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. మీ కంచుకట్ల ఆడవాళ్ళు మొగాళ్లను ఇంటి కుక్కలుగా మార్చి ఆడుకుంటున్నారు. నీ మెడలో పసుపు తాడు పలుపు తాడుగా కట్టి నీ ఇంటి పేరు మార్చి నిన్ను గడప దాటించే గరానా బుల్లోడు త్వరలో నీ మొగుడు కాబోతున్నాడు. అందుకు ఈ ఆలయం, ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే. పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. మీ మిస్సెస్ బాగున్నారా? బాగున్నారు సార్. సింగిల్ ఫ్యామిలీయా, డబుల్ ఫ్యామిలీయా? సింగిల్ ఫ్యామిలీనండి. ఉన్నదించానండి. నీకు దండం పెడతానయ్యా బాబు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా? ఎక్కడికి వస్తావా? వస్తానండి. ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ముషీరాబాద్ వస్తావా? వస్తాను బాబు. ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? అయ్యో వస్తాను బాబు. ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తీసుకో. అరే మహానుభావులు, ఆహా ఏమి ముసి ముసి రావులండి. 90 రూపాయలు అడితే 100 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు తయారు. ఎక్కి కూర్చోడు బాబు. ఒక నిమిషం, నడిచి వెళ్తే ఎంత లాభం వస్తుంది చెప్పని ఆలోచించా? 140 రూపీస్ లాభం. వస్తాండి. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోడారు కదా. ఏమి నవ్వురా నీ నవ్వు, నా గుర్రపు లద్దతో నీ గుండు తరుతుడా. ఆశ్చర్య గాని గుర్రం పచ్చిగడ్డి తింటుందా, గుగ్గిళ్ళు తింటుందా? గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా? ఎడవల కలబడిందా? ఈ బండి ఓనా? బ్యాంకు లోనా? సొంత కదా. అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ ప్రాఫిట్ గా ఉందా? సరే వస్తా, బిజీగా ఉంటున్నావు కదా, మళ్ళీ కలుద్దాం. అరే అమ్మా అశ్వినీ, ఇంకేమైంది? మన ఇళ్ళు స్థలాలు ఖాళీ చేయవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు. పేదవాళ్ళకి దేవుడితో పాటు కోర్టు కూడా ఉందని తెలిసిపోయింది.